హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ గాస్ డైవర్జెన్స్ థీరం. గాస్ డైవర్జెన్స్ థీరం స్టేట్మెంట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు స్టేట్మెంట్ వస్తే ఖచ్చితంగా మీరు ప్రాబ్లం చేయడానికి వీలుంటుందండి. ఓకే, రైట్, సి, దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ సర్ఫేస్ ఇంటెగ్రల్ అండ్ వాల్యూమ్ ఇంటెగ్రల్. నౌ స్టేట్మెంట్ సి హియర్, లెట్ ఎస్ బి ఏ క్లోజర్ సర్ఫేస్ ఎన్ క్లోజింగ్ ఏ వాల్యూమ్ వి. ఇఫ్ క్యాప్ ఎఫ్ బార్ ఈజ్ ఏ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టర్ పాయింట్ ఫంక్షన్, దెన్ ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈక్వల్ ఇంటెగ్రల్ వి డైవర్జెంట్ ఎఫ్ బార్ డివి, వేర్ ఎన్ బార్ ఈజ్ అవుట్వర్డ్ నార్మల్ వెక్టర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎస్. సి హియర్, మీకు ఈ ఫార్ములా అంటే ఈ స్టేట్మెంట్ యొక్క ఫార్ములా కనుక మీకు వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు డైవర్జెన్స్ మీద ప్రాబ్లం ఈజీగా చేయగలుగుతారు. ఎవాల్యుయేట్ అని అడిగాడు అనుకోండి, మీరు ఆర్హెచ్ఎస్ ఒకటి తీసుకోండి. ఏంటిది ఇంటెగ్రల్ వి అంటే వాల్యూమ్లో మనకి ట్రిపుల్ ఇంటెగ్రల్ వస్తాయి, ఇక్కడ ఎక్స్వైజెడ్ వస్తాయి, మీకు ప్రాబ్లంలో చెప్తాను. ఇంటెగ్రల్ వి వాటి మెర్జ్ చేసి ఒకటే వి అని చెప్పేసి తీసుకుంటాం మనం. ఇంటెగ్రల్ వి డైవర్జెంట్ ఎఫ్ బార్ డాట్ డివి అనేది ఎవాల్యుయేట్ వచ్చినప్పుడు చేయండి. ఓకే, వెరిఫైడ్ గాస్ డైవర్జెన్స్ థీరం అన్నప్పుడు ఏం చేయండి, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ అంటే ఆర్హెచ్ఎస్ చేయండి, ఎల్హెచ్ఎస్ చేయండి అక్కడ. ఓకే, మీకు ఇప్పుడు ఎవాల్యుయేట్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. రైట్ రైట్, ప్రాబ్లం చూద్దాం అండి. అప్లై గాస్ డైవర్జెన్స్ థీరం టు ఎవాల్యుయేట్ డబుల్ ఇంటెగ్రల్ ఎస్ ఎక్స్ ప్లస్ జెడ్ డివై డిజెడ్ ప్లస్ వై ప్లస్ జెడ్ డిజెడ్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై డిఎక్స్ డివై, వేర్ ఎస్ ఈజ్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 4. రైట్, సి సొల్యూషన్ హియర్, వాట్ ఈస్ దట్ సి. నౌ గివెన్ డబుల్ ఇంటెగ్రల్ ఎస్ ఎక్స్ ప్లస్ వై, సరే ఎక్స్ ప్లస్ జెడ్ కదా, ఎక్స్ ప్లస్ జెడ్ డివై డిజెడ్ ప్లస్ y ప్లస్ జెడ్ డిజెడ్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై డిఎక్స్ డివై డిఎక్స్ డివై బై గాస్ డైవర్జెన్స్ థీరం వాట్ ఈస్ దట్ సి డబుల్ ఇంటెగ్రల్ ఎఫ్ వన్ డివై డిజెడ్ ప్లస్ ఎఫ్ టూ డిజెడ్ డిఎక్స్ ప్లస్ ఎఫ్ త్రీ డిఎక్స్ డివై దట్ ఈక్వల్ ట్రిపుల్ ఇంటెగ్రల్ డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్ టూ బై డో వై ప్లస్ డో ఎఫ్ త్రీ బై డో జెడ్ ఇంటూ డిఎక్స్ డివై డిజెడ్. ఓకే, ఇది మనం ఏంటంటే ఇక్కడ నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఇలా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇంటెగ్రల్ ఎక్స్ ప్లస్ జెడ్ డివై డిజెడ్ అంటే ఎఫ్ వన్ డివై డిజెడ్ ఎఫ్ టూ డిజెడ్ డిఎక్స్ ఎఫ్ త్రీ డిఎక్స్ డివై అని ఉంది. ఓకేనండి, హియర్ ఎఫ్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్ ఎఫ్ టూ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ ఎఫ్ త్రీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే రైట్, డో ఎఫ్ వన్ బై డో జెడ్ చేస్తే ఏమొస్తుందండి మనకి వన్నే, డో ఎఫ్ టూ బై డో ఎక్స్ చేస్తే ఏమొస్తుందండి జీరో, డో ఎఫ్ టూ బై డో వై చేస్తే వన్, డో ఎఫ్ త్రీ బై సరే డో ఎఫ్ టూ బై డో జెడ్ చేస్తే వన్ వస్తుంది, ఇక్కడ డో ఎఫ్ వన్ బై డో వై చేస్తే ఇక్కడ జీరో. రైట్, నెక్స్ట్ డో ఎఫ్ త్రీ బై డో ఎక్స్ చేస్తే వన్, డో ఎఫ్ త్రీ బై డో వై చేస్తే వన్, డో ఎఫ్ త్రీ బై డో జెడ్ చేస్తే జీరో. ఓకే రైట్, మనకి ఇప్పుడు ఏంటండి, రైట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఏంటండి డబుల్ ట్రిపుల్ ఇంటెగ్రల్ వి డో ఎఫ్ వన్ బై డో ఎక్స్ వన్ ఇది వన్ ఇది ఏమవుతుందండి జీరో. ఓకే, డిఎక్స్ డివై డిజెడ్ ఇక్కడ చూడండి, డో ఎఫ్ ఎఫ్ త్రీ ఇదే కదా, డో ఎఫ్ వై డో ఎఫ్ త్రీ డో జెడ్ ఇక్కడ జెడ్ ఉందా లేదు కాబట్టి ఇది ఏమవుతుంది జీరో అవుతుంది. రైట్, వన్ ప్లస్ వన్ టూ టూ అనేది పక్కగా పెట్టేసేయండి. రైట్, ఇంటెగ్రల్ ట్రిపుల్ ఇంటెగ్రల్ వి డిఎక్స్ డివై డిజెడ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనం మెర్జ్ చేసేసి ఇంటెగ్రల్ వి డివి అంటాం. ఓకే, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అని చెప్పేసి ఇక్కడ మనం తీసుకుని ఇంటెగ్రల్ వన్ డివి ఏమవుతుంది వి అవుతుంది. ఓకే రైట్, మనకి క్వశ్చన్ ఏమిచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 4, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు కదండి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కంపేరింగ్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ అంటే ఇప్పుడు దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా మనం ఇక్కడ. వాట్ ఈజ్ ఆర్ ఈక్వల్ టు 2? ఓకే, ఆర్ ఈక్వల్ ఏంటండి 2 అంటే రేడియస్, రేడియస్ ఎంత మరి మనకి ఇక్కడ 2. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ
4/3 పై ఆర్ క్యూబ్ కదా వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ రైట్, 2 × 4/3 పై 2³ ఓకే రైట్, 8/3 పై ఇంటూ 8 అంటే ఏంటంటే 64/3 పై అనేది ఇగో ఇది ఆన్సర్ ఓకే రైట్. దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్, థ్యాంక్ యూ.